నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బాలగారు, ఏంటి సార్ ఈరోజు వైఎస్ఆర్సిపి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆధారాలతో సహా, మరి వీటిపైన చర్యలు ఉంటాయా ఉండవా? ఈ వర రవీందర్రెడ్డి విషయంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారంటే ఈ ఎక్కడ న్యాయం జరుగుతుంది? ముఖ్యంగా మీకు, అలానే ప్యానెల్లో ఉన్న పాషా గారికి, అలానే చంద్రశేఖర్ గారికి, వీక్షించే ప్రజలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చాలా విషయాలు అయితే పాషా గారు చెప్పేశారు, చెప్పాలనుకున్నా. ఎందుకంటే భారతదేశంలో వెలిఫేరనే ఏదైనా ముఖ్యమంత్రి చూసుకుందాం, గూగుల్లో సెర్చ్ చేసిన గూగుల్ అమ్మ తల్లి గానీ వికీపీడియా ఫాదర్ గానీ, అంటే గూగుల్ అమ్మ తల్లి వికీపీడియా ఫాదర్, అది చెప్పేది ఒకటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెన్స్ కంటే బిఫోర్ మన తమిళనాడు నుంచి జస్టిస్ పార్టీ అనే ఒకటి ఉండిందండి, పెరియార్ స్టార్ట్ చేసిన పార్టీ. ఆయన కూడా పాపం ఆ టైంలో వెలిఫేర్ డెలివరీ చేద్దామని అనుకున్నారు, కానీ అంతవరకు ఆయన రాలేదు, కుదరలేదు, ఆయన చేయాలని ట్రై చేశారు. అందుకోసమే పెరియార్ గారు చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి స్వతంత్ర భారతదేశంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1947 నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వం, ప్రతి పొలిటికల్ పార్టీ చెప్పే ఏకైక అబద్ధం ఏంటంటే మేము మీకు వెలిఫేర్ చేస్తాం, అడుక్కుండే వాళ్ళకి బుడుక్కుండే విధంగా చేస్తాం, బట్టలు లేని వాళ్ళకి కూట్లు కుట్టిస్తాం, డబ్బులు లేని వాళ్ళకి కోట్లను ఇస్తాం, గల్లీలో పడుకోవడానికి దుకాణాలు లేని వారికి సింగపూర్ లో సీట్లు ఇస్తాం. ఇదన్నమాట మన భారతదేశంలో చెప్పిన క్యాంపెయినింగ్స్. అయితే ఎవరైనా డెలివరీ చేశారంటే ఎవరు డెలివరీ చేయలేదు. కమింగ్ టు ద పాయింట్ సార్, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఇది ఒక పెద్ద సవాల్ లాంటిది. ఎందుకు అంటే ఇప్పుడు దాకా పెట్టిన కేసెస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించిన కేసెస్ అన్ని, రేపో మాపో నాకు తెలిసి ఒక ఆర్టీఓ అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళబోతుంది. ఏమని అంటే ఇప్పుడు దాకా ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి, ఎన్ని కంప్లైంట్లు మీరు రిజిస్ట్రేషన్ చేశారు, ఎన్ని కంప్లైంట్లకు 41 నోటీసులు ఇచ్చారు లేదంటే 35 నోటీసులు ఇచ్చారు, ఎన్ని కంప్లైంట్లు ఇప్పుడు దాకా మీరు రిజిస్టర్ చేయకుండా ఆపి పెట్టున్నారు, వీటి ద్వారా పోలీస్ వాళ్ళకి ఈ రోజు ఏం జరగబోతుందంటే డిసిప్లినరీ యాక్షన్ త్రూ కోర్టు ద్వారానే వాళ్ళకి జరిగే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళే చిక్కుల్లో పడిపోయారు. ఎందుకు చిక్కుల్లో పడిపోయారంటే ఏముందిలే, ప్రభుత్వం మాదే కదా, పైన ఉన్న మినిస్టర్ చూసుకుంటారు, లేకపోతే దాని మీద ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ చూసుకుంటారు, లేకపోతే డీజీపీ గారు చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే ఎవరు, వాళ్ళ అథారిటీస్ లో ఉన్న హైయర్ అథారిటీసే కదా. కానీ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఒక జడ్జ్మెంట్ గురించి చదివారు, అంటే మీరు కొంచెమే చదివారు, నేను దాన్ని నీట్ గా అడుగుతాను. ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయి ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి ప్లీజ్. అయితే ఇప్పుడు వర్ర కళ్యాణి గారు, వర రవీంద్రరెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఒక పిటిషన్ వేశారు హెబియస్ కార్పస్. అయితే హెబియస్ కార్పస్ ఏ రోజు అయితే మనకు 9/11/2024 వచ్చిందో ఆ రోజు ఆర్డర్ అనేది కోర్టు ఒకటి ఆర్డర్ పాస్ చేసింది. ఏం పాస్ చేసింది అనేది ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఒక 2 మినిట్స్ నాకు టైం ఇవ్వండి. ద లన్ గవర్నమెంట్ ప్లీడర్, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ప్లీడర్, ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద లన్ అడ్వకేట్ జనరల్ సబ్మిట్స్ దట్ డిటెన్యూ వాస్ సర్వ్డ్ ద నోటీస్ ఆఫ్ 35(3) బిఎన్ఎస్ఎస్ ఆన్ 5/11/2024 క్రైమ్ నెంబర్ సోన్సో సోన్సో సోన్సో. ఫర్దర్ హీ సబ్మిట్స్ దట్ అలెజ్డ్ డిటెన్యూ హ్యాస్ నాట్ బీన్ డిటైన్డ్ ఆర్ అరెస్టెడ్. బాగా వినండి, నాట్ డిటైన్డ్ ఆర్ అరెస్టెడ్ ఇన్ ద సెడ్ కేస్ అండ్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ ద డిటెన్యూ వుడ్ బి ట్రేస్డ్ అవుట్. ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ వుడ్ సబ్మిట్స్ దట్ ద ఫస్ట్ అలెజ్డ్ డిటెన్యూ వాస్ టేకెన్ బై ద పోలీస్ 5/11/2024. He was moved to the place of so-and-so, and the petitioner detainee was taken into the police training college, Karnool, and has been detained and since the morning today, so-and-so. Aithe, court em cheppindo ok sari manu chuddam sir. Sir, court em cheppindante, he would obtain the instructions by the next date of hearing as these two persons has been occupied with the first alleged detainee and had left with him, the notice has been served on the first alleged detainee. The respondent number 3 and 4 director sir ikkada baaga vinali high court manamandaramu bharat deshamlo prati rashtramlo oka high court supreme court ku equal ga untundi ante supreme court meeku article 32 meeda nadustundi ikkada high court vachese article 226 meeda nadustayi ante equal ratios untayi alantidi unnatamaina nyayasthananiki ee roju prabhutvam gaavachu prabhutvam tarapuna unna police adhikarulu submit chesedi ela undante high court ne డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ చేసి వాళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా కోర్టు ఏం డైరెక్ట్ చేసింది, డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ దిస్ డిటెన్యూస్ బై ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. అంటే కోర్టు స్పష్టంగా
క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చింది, ఆ వ్యక్తి మీకు దొరికితే ఎక్కడ ఉన్నారో తీసుకొని వచ్చి మా ముందర సబ్మిట్ చేయండి అని చెప్పింది. కానీ సార్ అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలో ఉంటుందో అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ అయ్యారని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటండి, వాళ్ళు చెప్పిన టైంకి దెర్ ఇస్ నో అరెస్ట్, అప్పుడు ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ డే నెక్స్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఒక ఆ వ్యక్తి దొరికితే ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకురావాలి సార్, హైకోర్టు దగ్గర తీసుకురావాలి. హైకోర్టు దగ్గర తీసుకురాకుండా వాళ్ళు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారండి, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. డెలిబరేట్ అటెంప్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ల మీద నాకు తెలిసి కోర్టు అంత ఈజీగా వదిలిపెట్టదండి, చాలా సీరియస్ గా తీసుకుంటుంది వాళ్ళని. ఒకవేళ ఇది డెలిబరేట్ అటెంప్ట్ అయితే కాన్స్పిరసీ, ఇప్పుడు మీరు అంటున్న డిఎన్ఎస్ లో 111 సెక్షన్ పెట్టి పెడుతున్నారు అని చెప్తున్నారు చూసారా, దీంతో ఆ 111 సెక్షన్ ఒకవేళ అమలు అవుతుందేమో, ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆ కాన్స్పిరసీలో ఎవరు వెనకాల ఉన్నారు, పై అధికారి ఎవరు, దానిపైన ఉన్న మినిస్టర్ ఎవరు, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సార్. గవర్నెన్స్ విత్ కాన్స్పిరసీ అనేది ఈ రోజు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని మనం అనుకోవాలి. ఇంకోటి నేను చెప్పదా, మీ సాక్షి ద్వారా ప్రజలందరికీ నేను ఒకటే ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. జనరల్ గా ఒక కంపెనీలో ఎంప్లాయీ గానీ లేకపోతే ఒక మినిస్టర్ని గానీ మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం సార్? బాగా తెలివిని, మంచి బుద్ధున్న వాళ్ళని, మంచి తెలివివంతుల్ని, అంతే కదండి. అవును సార్, ఒక క్రైమ్ లో ముద్దాయిగా ఉండి మెంటల్ స్థితి బాగలేదని చెప్పేసి హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఆ క్రైమ్ నుంచి బయటపడిన తర్వాత అలాంటి వ్యక్తిని రీహాబిలేట్ చేయకుండా, మెంటల్ ఫిట్నెస్ లేకుండా ఉందని చెప్పేసి సర్టిఫికేషన్స్ లేకుండా ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియాలి. నేను పేరు చెప్పనక్కర్లేదు, నాకు తెలిసి మెంటల్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయన ఆ కేసు నుంచి బయటపడి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఏకైక ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు పోలీసులు ఇక్కడైనా తీరు మారుతుందా, కోర్టు సీరియస్ గానే రియాక్ట్ అవుతుందా ఈ విషయంలో? మళ్ళీ 20వ తారీఖు రేపు ఉంది విచారణ మళ్ళీ. అయితే ఇప్పుడు ఒకటండి, కోర్టు ఒకవేళ దీన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళని గానీ సస్పెండ్ చేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ గానీ చేస్తే ఇంకొక ఆఫీసర్ అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఇది చాలా డెలిబరేట్ ఇష్యూ అండి. ఎందుకు డెలిబరేట్ ఇష్యూ అంటే చూసే ఉన్నారు, మనము జై భీమ్ అనే ఒక సినిమా వచ్చింది, మన తమిళనాడు జస్టిస్ చంద్రు గారు డైరెక్ట్ గా ఆయన అడ్వకేట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక కేసు తీసుకొని ఆ కేసుతో ఏ విధంగా అయితే పోలీస్ వాళ్ళు హై హ్యాండెడ్ గా లాండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకుంటే మానవుల హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుంది, మనుషులు ఏ విధంగా వీళ్ళు చంపేస్తారు అన్నదానికి అదొక కేసు నిదర్శనం అండి. ఈ రోజు పోలీస్ వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా చేయకపోతే వీళ్ళు రాబోయే రోజుల్లో ఎవరి ఇంట్లో అయినా దౌర్జన్యంగా దూరిపోతారు. అయితే నేను సాక్షి టీవీ ద్వారా ప్రజలందరికీ నేను ఒకటి మేల్కొల్పాలనుకుంటున్నా, ఎడ్యుకేషన్, ఎందుకంటే లీగల్ ఎయిడ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్. బిఎన్ఎస్ లో సెక్షన్ 38 అనేది ఒకటి ఉంటుంది, మీరు అందరు గుర్తుపెట్టుకోండి. పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే ఏ సంస్థ వాళ్ళు కానీ వాళ్ళ ప్రాపర్ ఐడి కార్డు లేకుండా, లేకపోతే పోలీస్ వాళ్ళు ప్రాపర్ డ్రెస్ లేకుండా, ప్రాపర్ నోటీస్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ ఇంట్లోకి జరుగుతుంటే, మీ ఇంట్లోకి దూరితే ఈ సెక్షన్ ప్రకారం, ఆ సెక్షన్ ఏంటో కూడా మీకు చెప్తాను, సెక్షన్ 38 ప్రైవేట్ డిఫెన్స్ అంటారండి, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఎందుకు నేను సెక్షన్ చెప్పాలనుకుంటున్నాను అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లో ఏ వ్యక్తి అయితే మనకు లీగల్ గా వాళ్ళు మన దగ్గర రాకపోతే, అంటే ఇల్లీగల్ గా మన దగ్గరకు వస్తే నోటీస్ లేకుండా, డ్రెస్ లేకుండా, ఐడి కార్డు లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగల్లాగా దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు మన దగ్గరకు వస్తే మాత్రం మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే చాలా వరకు పోలీసు వాళ్ళు మీ మీద దాడి చేస్తే, రైట్ లేకుండా దాడి చేస్తే డెఫినెట్ గా మీరు మిమ్మల్ని కాపాడుకునే విధంగా కాపాడుకోవచ్చు. ఈ సెక్షన్ మీకు క్లియర్ కట్ గా చెప్తుంది, ప్రతి ఒక్కరు ఆ సెక్షన్ గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుసుకోండి. మీ ఇంటి దగ్గరికి ఎవరైనా డ్రెస్ లో లేకుండా, ఐడి కార్డు లేకుండా, నోటీస్ లేకుండా పోలీసు వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి. రైట్ రైట్ సార్.